కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో అక్రమంగా కారులో తరలిస్తున్న 90,000 విలువగల గుట్కాలను పోలీసులు పట్టుకున్నారు. సైదాపూర్ మండలం సర్వైపేట గ్రామ శివారులో వాహన తనిఖీలు చేస్తూ ఉండగా ఆదివారం రోజు రాత్రి సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన కారు TS36H7003ను ఆపి తనిఖీ చేయగా కారులో రెండు బస్తాలు అనగా ఒక బస్తా అంబర్ ప్యాకెట్స్ మరియు ఒక బస్తా గుట్కా ఉండగా వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలించగా వాటి విలువ 92,160 రూపాయలు ఉన్నట్లు ఎస్ఐ బండ ప్రశాంతరావు తెలిపారు. వాటిని పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయడం జరిగిందని, ఇంకా నిషేధిత గుట్కా సరఫరాకు సంబంధం ఉన్న వ్యక్తులను పట్టుకోవడానికి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. ఎవరైనా ప్రభుత్వ నిషేధిత గుట్కా ప్యాకెట్లను కొనుగోలు చేసినా సరఫరా చేసిన వ్యక్తుల గురించి సమాచారం తెలిస్తే 100కు డైల్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అక్రమ గుట్కా వ్యాపారం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ హెచ్చరించారు. వాటి ఇంటి పశువులు అక్కడ అమ్మడం లేదు, అందుకే మాకు కఠినమైన చర్య తీసుకుంటాం. అంతేకాకుండా ఇప్పుడు సీజన్ ఏం జరుగుతుందంటే రైతులు అందరూ పత్తి విత్తనాలు కానీ వరి కానీ విత్తనాలు వేసుకోవడం ఈ సీజన్. ఈ సందర్భంగా చాలా ఇంతకుముందు మన సైదాపూర్లో కూడా మనం కొన్ని చూసినాం నకిలీ విత్తనాలు అనేవి ఇంతకుముందు కొన్ని కేసులు రావడం జరిగింది. దాంట్లో భాగంగా మేము ఈ సీజన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్తో మేము కోఆర్డినేట్ చేసుకొని వారి సహాయంతో ఎవరెవరైతే ఇప్పటివరకు మా దగ్గర ఉన్న పాట అమ్మిన వాళ్ళు కావచ్చు, ఇప్పుడు ఏమైనా అమ్ముతున్నారని కూడా కోప చేయడం జరుగుతుంది. దొరికితే మాత్రం ఎవరైనా ఇట్లాంటి దొరికితే కంపల్సరీ యాక్షన్ తీసుకుంటాము. ఎవరికైనా రైతులు కానీ ఎవరికైనా తెలిసినా కానీ మాకు వెంటనే చెప్పండి. సో దాట్ మనం ఏంటంటే మేజర్ లాస్ను రాబోయే రోజుల్లో రైతులు నష్టపోకుండా మనం కాపాడగలిగిన మనం అవుతాం. కనుక అందరూ దొరికి సహాయం అందించాలని కోరుతున్నాం. టుడే టీవీ ప్రతిక్షణం ప్రజాపక్షం.